ఎందుకంటే ఓడరేవు కూడా ఇక్కడి నుంచి మరో 30 40 కిలోమీటర్ల దూరంలోనే ఓడరేవు ఉంది కాబట్టి ఆ విషయం కూడా ఈ రోజు ప్రస్తావిస్తా ఉన్నాను దానికి కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పడానికి సంతోషపడతాను ఇవన్నీ కూడా నా మత్స్యకార సోదరుల మేలు కోసం వారికి మంచి జరగాలి అని చెప్పి మనస వాచ కర్మన వాళ్ళ కోసం ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ రోజు ప్రతి సామాజిక వర్గంలోనూ కూడా ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదవాడిని కూడా మీ ముఖ్యమంత్రి మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఈ రోజు మీ బిడ్డ ప్రస్తావిస్తా ఉన్నాడు ప్రతి అడుగులోనూ కూడా మీరు నా వారు అని చెప్పి ప్రతి అడుగులోనూ ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఇంత మంచి జరిగిస్తా ఉన్నాము కాబట్టి ఈ ప్రభుత్వం మీది కాబట్టి ఇది మన అందరి ప్రభుత్వం కాబట్టి తట్టుకోలేకపోతా ఉన్నారు కొందరు మీరే గమనిస్తా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు గతంలో పాలన చేసిన వాళ్ళు ఆ పాలకులకు మద్దతిస్తా ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు పేదవాడికి మంచి జరుగుతా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ఆలోచన చేసి మనందరి ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని అడుగుతా ఉన్నా ప్రతి క్షణం నా వాళ్ళు బాగుండాలి నా ఎస్సీలు బాగుండాలి నా ఎస్టీలు బాగుండాలి నా బీసీలు బాగుండాలి నా మైనారిటీలు బాగుండాలి అని చెప్పి తపించే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తా ఉంటే మీ బిడ్డ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకొస్తారు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మత్స్యకారులైనా మొత్తంగా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా నేను చేసిన మంచిని నమ్ముకుంటా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను నేను దేవుడిని నమ్ముకున్నాను మరో వంక ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు వీరిద్దరూ నమ్ముకునింది ఏమిటో తెలుసా పొత్తుల్ని నమ్ముకున్నారు ఎత్తుల్ని నమ్ముకున్నారు జిత్తుల్ని నమ్ముకున్నారు కుయుక్తుల్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరూ పద్నాలుగేళ్లగా సీఎంగా ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరు చెబితే ఒక్క స్కీమ్